నేను ముత్తం చేస్తే నమాజ్ చదువుకుంటాను, ఆ తర్వాత దువా చదువుకుంటాను, ఆ తర్వాత రెడీ అయ్యి స్కూల్కి పోతాను, తర్వాత అన్నం తినేసి మళ్ళీ క్లాసులు పోయి చదువుకొని మళ్ళీ నమాజ్ చదువుకొని నిద్ర అన్నం తినేసి నిద్రపోతాను. ఆ తర్వాత నమాజ్కి లేస్తాను, దువా చదువుకుంటాను, ఆ తర్వాత రెడీ అయ్యి నమాజ్కి రెడీ అవుతాను. నమాజ్ చదువుకున్నాక పోయి చదువుకుంటాను, ఆ తర్వాత తాళీం వింటాను, తర్వాత నమాజ్ చదువుకొని అన్న తినేసి నిద్రపోతాను. ఇప్పుడు నీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? నాకు తెలుగు ఇంగ్లీష్ అంటే ఇష్టం. తెలుగు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ అంటే ఇష్టం. ఇంకా ఇస్లాం టర్న్ అంటే ఇష్టం. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? నేను పెద్ద అయినాక లాయర్ అవుతాను. ఎందుకు? లాయర్ అంటే నాకు ఇష్టం. లాయర్ అయ్యి ఏం చేస్తావు, ఎవరికి హెల్ప్ చేస్తావు? ఇలా అందరికీ హెల్ప్ చేస్తాం. మాకు స్కూల్లో చదివించే మొదలైన సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ చదివిస్తారు. ఏమంటే స్కూల్లో ఖురాన్, హదీస్ అలాంటివన్నీ చదివించారు, ఇక్కడ అవన్నీ చదివిస్తారు. అన్నిటికంటే మిన్హాజ్ అంటే చాలా ఇష్టం. తఫ్సీర్ అంటే కూడా ఇష్టం, ఎందుకంటే అందులో అల్లా రసూల్ అంటే ఏమి, తౌహీద్ అంటే ఏంటి అవన్నీ చెప్తారు. అందుకని నాకు అవి అంటే చాలా ఇష్టం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చెప్పు చెప్పు మాటలు. దాంట్లో అల్లా కే రసూల్ జీవితం అంతా ఎట్లా గడిచింది, వాళ్ళు ఎట్లా చేసినారు, అల్లా తలా ఏం చెప్పినారు, అవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి మాకు అది చాలా ఇష్టం. ఇంకా దాంట్లో తౌహీద్, జన్నత్, జహన్నం అంటే ఏమి, ఏం చేస్తే జన్నత్లో వెళ్తారు, ఏం చేస్తే జహన్నంలో వెళ్తారు, అవన్నీ వివరంగా ఉన్నాయి. అందుకంటే అవన్నీ మాకు చాలా ఇష్టం. నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? ఇన్షాల్లా నేను కలెక్టర్ అవుతాను. ఎందుకు? ఎందుకంటే నేను కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి అవుతాను. మీ పేరు? రుక్సానా.